ఈ రోజు నేను మీకు ఎంతో టేస్టీ అయినటువంటి తొందరగా చేసుకునే విధంగా టమాటా కూర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను। టమాటా కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు ఇందాక మనం చూసినటువంటి టమాటాలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। మూడు పచ్చి మిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కొద్దిగా కొత్తిమీర, మెంతి, ఉల్లాకు ఇవన్నీ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ప్రస్తానికి వీటితోటే చేస్తున్నాను, నేను చూపిస్తాను తయారు విధానం। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి, పాన్ వేడెక్కింది, రెండు పావుల ఆయిల్ ని వేస్తున్నాను। టమాటా కూరలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అందుకే రెండు పావుల ఆయిల్ తీసుకున్నాను నేను। సిమ్ లో పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ ఆప్షన్ అండి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, నేను టమాటా కర్రీలో ఆవాలు జీలకర్ర వేయట్లేదు। పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ ముక్కలన్నీ వేగుతున్నాయండి, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి। ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి, పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలన్నింటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి। ఒకసారి కలుపుకున్న తర్వాత నేను ఈ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి, రుచికి సరిపడా సాల్ట్ స్పూన్తో టేబుల్ స్పూన్నర సాల్ట్ వేసాను। ఇది ఒకసారి కలిపేసి ఒక పది నిమిషాలు సిమ్లోనే మూత పెట్టి దీన్ని ఉడికించుకోవాలండి టమాటా కర్రీని। ఈ గుజ్జు అంతా మెత్తబడి మనకు కర్రీ దగ్గరికి వస్తుంది, ఇందులో ఒక మూడు లవంగాలను నేను దంచి వేస్తానండి। చూడండి, ఇలా కచ్చాపెచ్చాగా దంచినటువంటి లవంగాల పొడిని ఇందులో యాడ్ చేశాను। ఇప్పుడు సిమ్లో పెట్టేసి సిమ్లో ఒక పావు గంట సేపు మనం ఉడికిద్దాం। టమాటా కర్రీ దగ్గర పడిందండి, ఇప్పుడు మనం ఈ కొత్తిమీరను వేసేసి ఒక రెండు నిమిషాలు ఈ వేడికి ఉంచేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఆఫ్ చేస్తున్నానండి, వేడి వేడి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి। వేడి వేడి టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।